గతంలో మరి చంద్రన్న గవర్నమెంట్ రాకముందు అభయస్థమని ఒక బీమా ఉండే సార్ 30,000కే పరిమితం అయ్యి ఉండేది అప్పుడు చంద్రన్న గారు రాగానే మరి దాన్ని అన్ని జిల్లాల్లోనూ రీసెర్చ్ చేసేటప్పుడు లేబర్ కమిషనర్లు మీటింగ్లకు నేను కూడా హాజరవేను సార్ అప్పుడు 5 లక్షల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా మే ఫస్ట్ ని కార్మికుల దినోత్సవం రోజుని చంద్రన్న బీమా కూడా రిలీజ్ చేశారు సార్ మరి అప్పటి నుంచి కూడా చిన్న కార్యక్రమానికి కొద్ది అమౌంటూ పెద్ద కార్యక్రమానికి ఒక అమౌంటూ అని చాలా ఎక్సలెంట్ గా కూడా ఆ యొక్క బీమా నడిపించేవారు సార్ అంటే మనిషి లేని బాధ ఒక కుటుంబంగా ఉండగానికి ఆర్థికంగా ఫైనాన్స్ గా కూడా ఆ కుటుంబం బాధ చంద్రన్న తీర్చేవారు సార్ గతంలో చంద్రన్న మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు 10 లక్షలు మొత్తం ఆల్మోస్ట్ అందరికీ 10 లక్షలు పెడతానని మేనిఫెస్టోలో పెట్టారు సార్ మరి దానితో పాటు మాకు ప్రతి ఐడి కార్డు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఎక్స్రేషియా ప్రకటించాలని చెప్పాలని మీరు కోరుకుంటున్నాం సార్ మీరు అనేది చంద్రన్న బీమాకన అదనంగా 5 లక్షల రూపాయలు ఇస్తే బాగుంటుందని మీరు అంటున్నారు అదే కదా ఐడి కార్డు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా